हेलो एवरीवन नमस्ते वेलकम बैक टू माय चैनल इवाल्टी वीडियो लो ट्रैवलिंग व्लॉग चेस्तुन्नानु इदोचे रोजु एर्ली मॉर्निंग 3:30 की लेचामन्नमाट 3:30 की लेचि ई विधंगा फ्रेश अप अय्यि 4:30 अंता नंद्याल बस स्टैंड को वच्चामु सो नंद्याल नुंचि हैदराबाद एयरपोर्ट की वेल्लडानिकि इक्कड मेमु बस स्टैंड लो वेट चेस्तुन्नामु बस वच्चेसि 5:00 वच्चिंदि 5:00 की बस एक्किन तर्वात इक्कड नुंचि स्टार्ट अय्यामन्नमाट याक्चुअली 5 to 10 लोपल अक्कड चेरुकुंटामनि चेप्पेसि अनुकुन्नामु कानी ई बस वच्चेसि चाला स्टाप्स उन्नायि मध्य मध्यलो चाला सेपु आपुतू वच्चारन्नमाट मध्यलो ब्रेक्फास्ट की कासेपु आपारु अलागे एवरु एक्कुतुन्ना कूडा एक्किंचुकुंटुन्नारु सो चाला अंटे चाला लेट अय्यिंदि मेमु फ्लैट 11:15 की ఉండింది కానీ ఇక్కడ మధ్య మధ్యలో ఆపుకుంటూ వెళ్ళేసరికి చాలా అంటే చాలా లేట్ అయ్యింది ఇది వచ్చేసి నంద్యాల నుంచి ఇది కర్నూల్ హైవే రోడ్డు మీద నుంచి నేషనల్ హైవే రోడ్ అన్నమాట సో ఈ నేషనల్ హైవే రోడ్డు మీద నుంచి వెళ్తుందన్నమాట ఇది వచ్చేసి కర్నూల్ హైవే రోడ్డు ఇక్కడ నేను చూపిస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి కర్నూల్ హైవే రోడ్డు ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కర్నూల్ హైవే రోడ్ దాటిన తర్వాత మధ్యలో వచ్చేసి లెఫ్ట్ సైడ్ కి ఒక వే వస్తుందన్నమాట లెఫ్ట్ సైడ్ కి ఒక రూట్ ఉంటుంది అది వచ్చేసి బెంగళూరు కి వెళ్ళే రూట్ ఉంటుంది స్ట్రైట్ గా వెళ్తే హైదరాబాద్ కి వెళ్ళే రూట్ వస్తుందన్నమాట యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి కొచ్చికి ఇలా కేరళకి రావడానికి అని చెప్పేసి కొచ్చికి ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాను ఇదే ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో వెళ్ళడం కూడా అసలు ఏమీ తెలియదు ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందో కూడా ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు హైదరాబాద్లో దాదాపుగా 9 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా ఎయిర్పోర్ట్ నేను ఎక్కడ ఉంటుందో కూడా చూడలేదు సో ఏమీ తెలియకుండా డైరెక్ట్గా బస్ ఎక్కేసాను అలాగే నాతో పాటు మా మదరు అలాగే ఒక బ్రదర్ కూడా వచ్చారనమాట నన్ను డ్రాప్ చేయడానికి వాళ్ళకు కూడా ఎప్పుడూ తెలియదు హైదరాబాద్కి వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చింది లేదు కానీ బస్ డ్రైవర్కి తెలిసి ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ దగ్గర ఆపితే అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని పోవచ్చు అని చెప్పేసి మేము బయలుదేరిపోయాము ఇక్కడ ఇదంతా చూపిస్తున్నదంతా ఈ నేషనల్ హైవే కర్నూల్ నేషనల్ హైవే రోడే అన్నమాట ఇదంతా కూడా మధ్యలో ఇలా ఫ్లైఓవర్స్ కూడా ఈ విధంగా వస్తాయన్నమాట సో ఈ హైవే స్ట్రైట్ ఒకే వేనే ఉంటుంది కర్నూలు నుంచి డైరెక్ట్గా వెళ్ళడానికి సో ఎలాగోలా అక్కడ రీచ్ అయ్యాము ఆ బస్సు డ్రైవర్ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయకుండా కొంచెం బ్యాక్ సైడ్కి డ్రాప్ చేశారు చాలా కష్టమైంది ఎంత కష్టమైందంటే అక్కడ నుంచి మళ్ళీ వేరే ఒక వెహికల్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వేరే వెహికల్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు లక్కీగా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారన్నమాట సో వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేయట్లేదు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ని సజెస్ట్ చేస్తే వాళ్ళు నాకు గైడ్ చేస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళాను ఆల్రెడీ నేను బోర్డింగ్ పాస్ ముందు తీసుకున్నాను కాబట్టి లేట్గా వెళ్ళినా కూడా వాళ్ళు అలో చేశారు ఒకవేళ బోర్డింగ్ పాస్ తీసుకోకపోతే ముందుగానే ఒక 2 అవర్స్ ముందే ఉండాల్సి ఉంటుంది చెక్ఇన్ కూడా ఆల్రెడీ అయిపోయింది నాది సో అందుకు నేను లేట్గా వెళ్ళినా కూడా నేను దాదాపుగా ఒక 30 మినిట్స్ ఉండగా నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా అంటే చాలా దూరం ఉంది ఇంకొక చోట వెళ్ళాలి సో బోర్డింగ్ పాస్ వాళ్ళు చెక్ చేసి మళ్ళీ ఇంకొక ప్లేస్కి పంపిస్తారు అక్కడ మన లగేజ్ మొత్తాన్ని అంతా స్కానింగ్ చేయడానికి పంపిస్తారు మనని కూడా స్కాన్ చేస్తారు సో ఇదంతా అయిపోయిన ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఒక టెర్మినల్ అనేది ఇస్తారు సో ఆ టెర్మినల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అది కూడా చాలా దూరంగా ఉంటుంది నా లగేజ్ కూడా నాకు ఎక్కువగా ఉంది చాలా హెవీగా ఉండింది అసలు ఒక్కదాన్ని ఏం తెలియకుండా అలా వెళ్ళేసరికి నాకు ఆ వెయిట్తో కూడా చాలా విసుగు వచ్చేసింది కానీ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు లాస్ట్ అనౌన్స్మెంట్ కూడా లేకుండింది అనౌన్స్మెంట్ కూడా వాళ్ళు చేయలేదు అది సైలెంట్ అనౌన్స్మెంట్ అంట సో నేను వెళ్ళంగానే వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసేసి ఇంకా నేను ఫ్లైట్లోకి నన్ను పంపించేశారు బస్సు వెహికల్ ఇందాక చూశారు కదా ఆ బస్సులో పంపించేశారు తర్వాత ఫ్లైట్ ఎక్కాను ఇదే నేను ఫస్ట్ టైం ఇప్పటి వరకు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది ఇదే నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ జర్నీ అన్నమాట ఇది వరకు నేను ఎప్పుడు కూడా చెప్పాను కదా ఆల్రెడీ ఎప్పుడు కూడా అసలు ఎయిర్పోర్ట్ అనేది కూడా నేను చూడలేదు ఫస్ట్ ఎయిర్పోర్ట్ చూసిందంటే మా హస్బెండ్ వెళ్ళారు కదా సౌదీకి అప్పుడు ఒక్కసారి అది కూడా బయట నుంచి చూశాను ఇన్సైడ్ ఎలా ఉంటుందో కూడా నాకు అసలు అవగాహన కూడా కొంచెం అంటే కొంచెం కూడా తెలియదు తర్వాత వెళ్ళి సీట్ దగ్గర వెళ్ళి కూర్చున్నాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లైట్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఒకసారి మా సిస్టర్ కూడా ఫ్లైట్లో జర్నీ చేశారు సో భయం వేస్తుంది ఇది వేస్తుంది అని చెప్పారు నేను కొంచెం టెన్షన్ పడ్డాను కానీ తర్వాత నాకు ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్నాక నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అది వెళ్తూ ఉంటే అదొక తెలియని
ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఈ జర్నీ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జైట్మెంట్ అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నా ఎగ్జైట్మెంట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలా ఆల్మోస్ట్ చాలా పైకి వెళ్ళినాక ఈ విధంగా కింద అంతా చూస్తుంటే మూవీలో చూస్తున్నట్లు మూవీలో చూపిస్తూ ఉంటారు కదా ఫ్లైట్ ఇలా వెళ్ళేటప్పుడు, సో కింద ఇలా చిన్న చిన్నవి కనిపిస్తాయి. సో అలాగే అనిపించింది ఎగ్జాక్ట్గా, నాకు చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. జర్నీ మార్నింగ్ నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత అక్కడి వరకు రీచ్ అయ్యానో, తర్వాత ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఫ్లైట్ వెళ్తుందా లేదా అని కూడా నాకు అనిపించింది. అక్కడే ఉంది, ఎంతసేపు ఉన్నా కూడా అది కదులుతున్నట్లు కూడా అనిపించలేదు. నేను మధ్యలోనే ఆగిపోయిందేమో, స్ట్రక్ అయ్యిందేమో అని ఏదేదో ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. కానీ ఏదైతే సౌండ్ అయితే వస్తూ ఉంది, వెళ్తున్నట్టు సౌండ్ వస్తూ ఉంది. అంత ఫ్లైట్ జర్నీ ఏమంత డిఫికల్టీ కాదని నాకు అనిపించిన తర్వాత, ఒక్కసారి చేసిన తర్వాత. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పైకి వెళ్ళారు. ఇక్కడ చూసారు కదా క్లౌడ్స్ చూస్తున్నారు కదా, ఎంత ఎంత బాగుందంటే అసలు చాలా ప్యూర్ వైట్, అలాగే దూది కూడా ఎంత పల్చని దూది ఉంటుంది కదా, మనం టెడ్డీ బొమ్మలకి టెడ్డీ బేర్స్కి దూది పెడతారు కదా, సో అంత మెత్త మెత్తగా చాలా భలే ఉందన్నమాట. అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు, అంత స్వచ్ఛమైన కలర్తో తెల్లగా ఉండి మెత్త మెత్తగా దూదిలాగా అనిపించింది, క్లౌడ్స్ లాగా అనిపించలేదు. దాదాపుగా క్లౌడ్స్ మీద నుంచి వెళ్ళామన్నమాట. కిందకి అసలు ఏమీ కనిపించలేదు, మొత్తం క్లౌడ్సే కనిపిస్తుంది, కింద ల్యాండ్ అనేది కనిపించలేదు. నేను నాది ఎట్లా విండో సీటే కాబట్టి నేను మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, సో ఎలా ఉంటుందని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా చూడు క్లౌడ్లో నుంచి వెళ్ళాము, అసలు అదంతా ఒక పొగలాగా అట్లా ఉండిపోయిందన్నమాట, పొగలాగా అలా వస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫ్లైట్కి వింగ్స్ ఉన్నాయి కదా, సో అక్కడ నుంచి కూడా ఆ పొగ అనేది వెళ్తూ ఉందన్నమాట. నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. మీరు ఫస్ట్ టైం వెళ్ళేప్పుడు మీకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉందా, మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ కమెంట్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి ఇంకా కొచ్చికి వచ్చేసాము, ఇది ఫ్లైట్ అనేది ల్యాండ్ అవ్వడానికి రెడీగా అవుతుందన్నమాట. కింద చూస్తున్నారు కదా మనకి కనిపిస్తూ ఉంది, మొత్తము గ్రీన్గా అంతా కనిపిస్తుంది, అక్కడక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉన్నట్లుగా అంతా వాటర్ అవన్నీ కూడా కనిపిస్తుంది కదా. మేము దగ్గరికి కొచ్చికి దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇది ల్యాండింగ్ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా నేను అంత నాకేమంత భయం కూడా ఏం అనిపించలేదు. ఆఫ్టర్ 1 hour 40 minutes తర్వాత కొచ్చికి ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ వచ్చేసి. సో ఇక్కడ అంత చాలాసేపు పట్టిందనమాట ఫ్లైట్లో నుంచి బయటకు వెళ్ళడానికి, ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఫ్లైట్ నిండా కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా నేను లగేజ్ అన్నీ తీసుకొని ఈ విధంగా ఎగ్జిట్లోకి వస్తున్నానమాట. ఎగ్జిట్ కూడా చాలా దూరం ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి కదా మనం ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడ ఉందని చూసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు నేను మా హస్బెండ్కి కాల్ చేశాను, నాకు తను గైడ్ చేశాడనమాట. సో ఇలా వెళ్ళు అని చెప్తూ ఉంటే నేను వెళ్ళాను. చూస్తున్నారు కదా అక్కడ అన్ని ఫ్లైట్స్ అన్నీ ఆగాయి, దాని నుంచి ఇక్కడ ఎగ్జిట్ లోపలికి ఈ విధంగా వెళ్ళాలి. టికెట్ బోర్డింగ్ పాస్ ముందే ఉన్నట్లయితే మీరు ఒక 1/2 hour లేదా ఒక 1 hour ముందు వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. అది ఒకవేళ మీరు బోర్డింగ్ పాస్ తీసుకోకపోతే 2 hours ముందే వెళ్ళాల్సి ఉంటుంది. సో అది నాకు అర్థమైంది, ఈ జర్నీలో నాకు అర్థమైంది అదే అన్నమాట. అది కాక నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్ను అలో చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు. సో నాకు ఒక 10 minutes ఉండగా నేను ఫ్లైట్లోకి వెళ్ళాను. ఫస్ట్ టైం కదా వెళ్తున్నాను, సో చాలా భయం వేసింది ఫస్ట్ అయితే. కానీ వన్స్ ఒకసారి ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు ఇంకేం భయం అనిపించలేదు. మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కొచ్చిన తర్వాత మళ్ళీ ఎలా వెళ్ళాలి ఎగ్జిట్లో, బయటికి ఎలా వెళ్ళాలని కూడా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉండింది. కానీ మా హస్బెండ్ గైడ్ చేశారు, ఇది వచ్చేసి ఎగ్జిట్లో బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్ అంతా. సో నన్ను పికప్ చేసుకోవడానికి ఆల్రెడీ మా హస్బెండ్ తన పేరు జిమ్మి అన్నమాట. సో జిమ్మి ఆల్రెడీ వెహికల్ బుక్ చేశారు, అది అందులో మా ఆంటీ అంకుల్ కూడా వాళ్ళిద్దరు వస్తారనమాట వెహికల్లో. సో వాళ్ళు వచ్చి వాళ్ళని పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను, టెర్మినల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లర్ నెంబర్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను ఆల్రెడీ నేను జిమ్మికి షేర్ చేశాను. సో జిమ్మి వాళ్ళకి చెప్పారు డ్రైవర్కి, సో వాళ్ళని వచ్చి పికప్ చేసుకొని వెళ్తున్నారు. ఇదే అండి నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్.
ఫ్లైట్ జర్నీ నాకు అంత డిఫికల్టీగా అనిపించలేదు, కానీ అంత టైర్డ్ అవ్వలేదు. కానీ బస్ జర్నీయే నాకు చాలా డిఫికల్టీగా అనిపించింది, చాలా టైర్డ్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము కదా, ఏదో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము, అదే చాలా ఆకలిగా అనిపించింది. ఇంకా మేము ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాను అనమాట ఇంటికి. సో ఆంటీ అంకుల్ వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. మధ్యలోనే నేను ఫుడ్ అనేది పార్సల్ చేపించుకున్నాను. ఇక్కడ నేను తినేది ఓన్లీ ఫ్రైడ్ రైస్, ఆ ఫ్రైడ్ రైస్ ఒకటే తినగలను నేను ఈ ప్లేస్లో వచ్చేసి. ఇది మా ఇల్లు, ఆల్రెడీ నేను హోమ్ టూర్లో చూపించాను కదా. ఇక్కడ బాగా వర్షాలు పడి ఫుల్ గ్రాస్ అంతా వచ్చేసింది మళ్ళీ. సో ఇక్కడ ఇంటికి రాగానే నేను శానిటైజ్ చేసుకొని అలాగే వాష్ చేసేసుకొని ఈ విధంగా నేను ఫుడ్ కూర్చొని నేను తెచ్చుకున్న పార్సల్ అనేది తింటూ ఉన్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.